పేరు చెబితే ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటి గోదావరి అందాలు అక్కడి మర్యాదలు నోరూరించే వంటలు శ్రీకాకుళం జిల్లాల పేర్లు చెబితే వినిపించేది వెటకారం ఇక రాయలసీమ విషయానికి వస్తే అక్కడి గొడ్డుకారం ఫ్యాక్షన్ కథలు ఇంటింటా ఉంటాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు రావాల్సింది ఏంటి తెలంగాణ కోసం సాయుధ పోరాటం చేసిన పోరాట కథలు గుర్తుకు రావాలి లేదా ఆంధ్ర పెత్తన్నం కింద నలిగిపోయిన సామాన్యుల జీవితాలు గుర్తు రావాలి కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు తెలంగాణను ఒక తాగుబోతులు ఉన్న ఒక రాష్ట్రంగా చూపించాల్సిన గత్యంతం ఎందుకు వచ్చింది నిన్న మొన్న వచ్చిన బలగం దసరా సినిమాలే తీసుకుందాం ఈ రెండు సినిమాల్లోనూ తొంభై శాతం కథ తాగుబోతులు మద్యం చుట్టూ తిరుగుతూ ఉంటుంది సినిమాల్లో కూడా తెలంగాణ అంటే పూర్తి స్థాయిలో మద్యం అనే విషయాన్ని మన తెలంగాణ దర్శకులే చూపిస్తుండడం అత్యంత దౌర్భాగ్యం మిగతా సినిమాల విషయానికి వస్తే సినిమాలో ఎవరైనా తాగుపోతు పాత్ర పెట్టాలంటే తెలంగాణ భాషలో మాట్లాడుతున్న పాత్రలనే ఉపయోగిస్తూ ఉంటారు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులకి నెగిటివ్ పాత్రలకు తెలంగాణ యాస పెట్టి ఇన్నాళ్ల పాటు తెలంగాణ అని చిన్న చూపు చూశారు లేదా ఏదైనా పోలీస్ ఆఫీసర్ నోట్లోకి కిల్లీ వేసుకుని షట్ బటన్స్ విప్పి తెలంగాణ భాషలో తిడుతూ ఉంటారు ఆది నుంచి ఇదే జరుగుతుంది ఈ మధ్య కాలంలో తెలంగాణ భాషలో సినిమాలు తీస్తూ కాసుల వశం కురిపించుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ తెలంగాణలో చిన్న చూపు చూడడం అనేది నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం కాదు దసరా సినిమాలో ముసలి పాత్ర నుంచి చిన్నపిల్లవాడు ప్రతి ఒక్కరూ మద్యం తాగుతూనే కనిపిస్తారు హీరో పాత్ర ఎలివేషన్ పూర్తిగా తాగుతున్న విధంగా తీశారు దసరా మూవీ పోస్టర్స్ లో కూడా ఇదే కనిపిస్తుంది ఇంతకన్నా అవమానం మరొకటి ఉంటుందా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి ఇలాంటి సినిమాలను బ్యాన్ చేయాలి తెలంగాణ అంటే మద్యం ఏరులై పారడం కాదు సాంప్రదాయాలను గౌరవించడం నాటి నుంచి మన పెద్దలు చూపించిన బాటలో నడవడం అంతేకాని మద్యం కోసమే బ్రతుకుతున్నట్టుగా బలం కోసం లేదా ధైర్యం రావడం కోసం మద్యం తాగుతున్నట్టుగా చూపించడం సబబు కాదు తెలంగాణ దర్శకులు ఈ రకంగా చూపించి మనల్ని మనం అవమానించుకోవడమే కాకుండా మిగతా వారి ముందు కూడా చిన్న చూపులు చూసేలా చేయడం ఎంతవరకు న్యాయం అనేది మిమ్మల్ని మీరు విమర్శించుకోండి ఈ రోజు సినిమా గెలిచింది డబ్బులు వచ్చాయి కాబట్టి మీరు ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే తప్పు తెలంగాణ అంటే ఏంటో మీకు నిజంగా తెలిస్తే ఇలాంటి సినిమాలు తీసి తెలంగాణ వారిని అవమానించరు